कर्नूलु నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం దగ్గర కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పోలంకి రామస్వామి ఆధ్వర్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మరియు పాకిస్తాన్ ప్రధానిపై వ్యతిరేక నిరసన జ్వాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు భారత సైనికులపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తక్షణమే తన మాటలు వెనక్కి తీసుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతున్నారని అమెరికా ఐక్యరాజ్య సమితిలో సైతం నరేంద్ర మోడీ పాలన మెచ్చుకుంటుంటే ఇది చూసి ఓర్వలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యతిరేకించారు. మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని వెంటనే తీసుకోవాలని అలాగే భారతీయులకు నరేంద్ర మోడీకి భారతదేశ సరిహద్దు సైనికులంటే వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో భారతదేశం మొత్తం అడ్డుకుంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. రెండు నెలల ముందర మన దేశంని సాయం అడిగినారు. మాకి మీరు ఆర్థికంగా మరియు అగ్రికల్చర్ పరంగా మా దేశానికి చాలా కొట్టుమిట్టాడుతున్నాం ఇబ్బందుల్లో, మీరు మాకు సాయం చేయండి అని చెప్పి వాళ్ళు కోరినారు. ఇదే పుట్టున్న రెండు నెలల ముందర. కానీ రెండు నెలల తర్వాత G20 దేశాలు మనకు మద్దతు ఇచ్చి ఈసారి G20 దేశాలు మన ఏపీలో అంటే మన ఇండియాలో పెడుతున్నందుకు వాళ్ళు తట్టుకోలేక ఈ చైనీయుల కుట్రతో ఈ భాగస్వామ్యంతో వాళ్ళు ఈ విధంగా మన ప్రధాని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేగాక ఈరోజు చూస్తే మన ఇండియన్ ఆర్మీ చైనీయులను ఉతికి ఆరేసింది. ఈ ఉతకడంలో మన దేశంలో కన్నా మనం ఒకసారి చూసుకుంటే తైవాన్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి పేపర్లో ప్రతి ఈరోజు ప్రపంచ దేశాలు మెచ్చే నేత మన భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజల యొక్క ఆశీస్సులు పొందినటువంటి నేత ఐక్యరాజ్య సమితిలో కూడా ఏకదాటిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో కీర్తించేటువంటి నేత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి బుట్టో గారు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. వాళ్ళ ప్రజలను కాపాడలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం సుస్థిరమైనటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు 135 కోట్ల మంది ప్రజల యొక్క అనేక రకాల విషయాల్లో కూడా ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా ఈ యొక్క దేశ ఆర్థిక స్థితిని కూడా తీర్చిదిద్దడంలో పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయినటువంటి ప్రధానమంత్రిని ఈరోజు పాకిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. దానికి నిరసనగానే రాబోయే రోజుల్లో కూడా అనేక రకాల కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేను ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అయ్యా పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి గారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు, మీ దేశ ప్రజల గురించి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఈరోజు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది ఆ దేశ ప్రజల యొక్క పరిస్థితి. దారుణాది దారుణంగా ఉంది. తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉన్నది. మీ ప్రజల గురించి మీరు ఆలోచన చేయండి. మీ ప్రజల యొక్క స్థితుల గురించి ఆలోచన చేయండి. మా ప్రధానమంత్రి గురించి మాట్లాడే యొక్క నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పేసి ఆ యొక్క దేశ ప్రధాని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి. చక్కదిద్దుకొని ఆ రోజు ఆలోచన చేద్దాం. అంతేగాని మా యొక్క గౌరవ ప్రధానమంత్రి 135 కోట్ల మంది ప్రజల యొక్క ఆశీస్సులు పొందినటువంటి ప్రధానమంత్రిని అనడం అనేది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దీనికి పర్యవసానాలు ముందు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.